తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలకు సర్కారు తీపి కబురైతే చెప్పింది. వాళ్ళని క్రమబద్ధీకరిస్తూ నిన్న ఉత్తర్వులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులకు అయితే ఆదేశించారు. 9500 పై చిలుకున్నటువంటి పంచాయతీ సెక్రటరీలు ఈ విషయంలో హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముందుగా ఆ వార్తను చూద్దాం, తర్వాత మరిన్ని వార్తల్లోకి వెళ్దాం. జేపీఎస్లకు తీపి కబురు, క్రమబద్ధీకరణకు సీఎం కేసీఆర్ నిర్ణయం, పనితీరే ప్రామాణికం, ముదింపునకు జిల్లా రాష్ట్ర స్థాయి కమిటీలు, ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాలని ఆదేశాలు. తెలంగాణలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు జేపీఎస్లకు తీపి కబురు, వారి సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు విధి విధానాలను ఖరారు చేయాలని, పనితీరును మదింపు చేసేందుకు జిల్లా రాష్ట్ర స్థాయిలో కమిటీలు వేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను సోమవారం ఆదేశించారు. దీంతో పాటు ఖాళీగా ఉన్న స్థానాల్లో కొత్త జేపీఎస్లను నియమించాలని ఆదేశించారు. 2019లో 9350 మంది జేపీఎస్లను ప్రభుత్వం జిల్లా స్థాయి ఎంపిక కమిటీ డిఎస్సీల ద్వారా రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేసి ప్రతిభ ఆధారంగా నియామకాలు జరిపింది. ముందుగా వారికి 3 ఏళ్ల శిక్షణా కాలాన్ని నిర్ణయించింది. అనంతరం దాన్ని మరో 7 ఏళ్ల పాటు పెంచింది. దాని తర్వాత కూడా వీళ్ళని ఇంకా క్రమబద్ధీకరించకపోవడంతో వాళ్ళైతే చాలా డిస్టర్బ్ అయినటువంటి పరిస్థితి. చాలా దాదాపు 16 రోజుల పాటు వాళ్ళు సమ్మె చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. గత నెల 28తో ఆ గడువు ముగియగా తమను క్రమబద్ధీకరించాలనే డిమాండ్తో వారు సమ్మెకు వెళ్లారు. 16 రోజుల సమ్మె అనంతరం విధుల్లో చేరారు. ఈ నేపథ్యంలో సీఎం వారి అంశంపై సమీక్ష నిర్వహించి క్రమబద్ధీకరణ ప్రక్రియకు ఆమోదం తెలిపారు. సమావేశంలో మంత్రులు హరీష్ రావు, తలసాని, రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్, సీఎం ప్రధాన సలహాదారు సోమేష్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు. దీనిలో ఒకటి గమనించాలి మనం, ఎర్రవెల్లి దయాకర్ రావు దీనిలో లేడు. ఆయన్నే పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఆయన్నే దానిలో కనబడుతున్నాడు. ఇట్లుంటుంది అన్నాడు తెలంగాణలో పాలన. జేపీఎస్ల క్రమబద్ధీకరణకు వారి పనితీరును ప్రామాణికంగా తీసుకొనున్నారు. పనితీరుపై మదింపు కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని నిర్ణయించారు. అందులో జిల్లా కలెక్టర్తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జిల్లా అటవీ అధికారి, జిల్లా ఎస్పీ, డీసీపీ సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర కార్యదర్శి లేదా శాసనాధిపతి పరిశీలకుడుగా ఉంటారు. మదింపు అనంతరం జేపీఎస్ల పనితీరుపై జిల్లా స్థాయి కమిటీ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన గల రాష్ట్ర స్థాయి కమిటీకి నివేదిస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ కూడా మళ్ళా ఎవరో ఒకరు పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అవ్వక తప్పదు, పంచాయతీ సెక్రటరీలు లాబింగ్లు చేయక తప్పదు. ఎందుకంటే మళ్ళీ మదింపు ప్రక్రియ అంటారు కదా. జేపీఎస్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే జారీ చేస్తామని మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు తెలిపారు. జేపీఎస్ల క్రమబద్ధీకరణకు ఆదేశాలు ఇచ్చిన సీఎంకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం సమీక్ష అనంతరం మంత్రి ఎర్రవెల్లి, సిఎస్ శాంతికుమారి తమ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జేపీఎస్ల సర్వీసు క్రమబద్ధీకరణకు ఆదేశాలు జారీ చేయడంపై రాష్ట్ర టీఎన్జిఓ, టీజీఓ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిళ్ళ రాజేందర్, మమత, జగదీశ్వర్, సత్యనారాయణ. టీఎన్జిఓ వీళ్ళకు ఏంటంటే పాలాభిషేకాలు చేయడానికి ముందుకుంటారు. మామిళ్ళ రాజేందర్ అండ్ మమత వీళ్ళు పాలాభిషేకాలు చేయడానికి అయితే ముందుగా వచ్చి ఉంటారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క బాధల గురించి మాట్లాడడానికి, ఉద్యోగుల బాధల గురించి మాట్లాడడానికి, 3170 గురించి మాట్లాడడానికి, ఉపాధ్యాయులు పడుతున్న బాధల గురించి మాట్లాడడానికి, 70 మంది ఉండాల్సినటువంటి ప్లేస్లో 20-25 మందితో ఆఫీసులు నడుస్తున్న మాట్లాడడానికి వీటికి మాత్రం వీళ్ళకు ఉండదు. నిరుద్యోగుల గురించి మాట్లాడడానికి వీళ్ళకి అనవసరం. వీళ్ళకి ఏంది, పాలాభిషేకాలు చేసినామా, ముఖ్యమంత్రి మెప్పు పొందినామా లేదా అనేది వీళ్ళ ముఖ్యం. ఏదేమైనా జేపీఎస్లకి కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా మీ యొక్క పనులు ఇంకా మెరుగుపడాలని అయితే కోరుకుంటాం.